వాస్తవంగా చూసినట్టయితే ఒక పరిస్థితి నిజమైన ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి 20-25% ఓటు కనీసంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క తప్పుల వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, సెల్ఫ్ గోల్ వల్లనే ఆ పార్టీ ఈ రోజు వరకు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపించింది రెండు సార్లు కూడా. ఆఖరికి మొన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా ఆ పరిస్థితి రావడానికి కారణం ఆ పార్టీ సరైన సమయంలో సరైన డిసిషన్ తీసుకోక, సరైన క్యాండిడేట్ నిలబెట్టకుండా లోకల్ క్యాండిడేట్ ని పెట్టకపోవడం, ఇలాంటి అన్ని కారణాలు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 20% పైగా ఓటు బ్యాంక్ కనీసంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేనే అధికారంలోకి రాబోతున్నాను అనేటువంటి సంకేతాలు ఇవ్వకపోవడానికి కారణం పార్టీ అంతర్గత కుమ్ములాటలు. ఒక్కతాటి మీదకి వచ్చి మేము కనుక అందరం సమైక్యంగా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోబోతున్నాం అనేటువంటి సంకేతాలు ఇస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ కావడం, అంటే దీనికి కారణం ఏంటిది, సర్వేలు చెప్పడమే కాదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉందని నాయకులకు కూడా తెలుసు, కానీ దాన్ని వాళ్ళు అంగీకరించారు. నాకు ఇస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదని ఎవరికి వారు అనుకోవడం వల్ల ఆ సమస్య వస్తా ఉంది. నేను మాత్రమే అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దానివల్ల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగి పరిస్థితి ఉంది. కానీ అవన్నీ చక్కదిద్దుకొని వాళ్ళంతా ఒకే తాటి మీదకి వచ్చి రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి అవకాశాలు ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. సమీప ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి, అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలను బట్టి. మరి రేపు 2023 వరకు ఆ పార్టీ చేసేటువంటి పర్ఫార్మెన్స్ బట్టి ఆ పార్టీ సమీప ప్రత్యర్థిగా ఉందా, అధికారంలోకి వస్తుందా రాదని తేలుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే అది ఆ పార్టీ మీద కొంత అపనమ్మకం రావడానికి కారణం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, సరైనటువంటి అంశాల మీద తీసుకొని ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళలేకపోతుందని. ఎన్ని అంశాలు వచ్చినాయండి, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు, అలాగే వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల ఆత్మహత్యలు, సామాన్యుల మీద దాడులు, వీటి మీద ఉధృత స్థాయిలో, అంటే చంద్రబాబును గద్దె దింపేటువంటి విద్యుత్ ఉద్యమం కావచ్చు, లేకపోతే అంగన్వాడీ అంశం కావచ్చు, అనేక అంశాల మీద ఉధృత స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కూడగట్టి ఉద్యమం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి వచ్చింది. దానికి ఆ రోజు ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కూడా తోడ్పడ్డాయి. కానీ ఇవాళ ఆ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. ఒక అంశం వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, ఇన్ని అంశాలు ప్రజల ముందుకు వచ్చినాయి, కానీ ఏ ఒక్క అంశం మీద కూడా ప్రధాన ప్రతిపక్షము తీవ్ర స్థాయిలో ఉద్యమించలేదు.